కోడలిబిల్ల ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఉందని గుర్తుందా లేదా? ఆ అత్తయ్య గారు వాట్సాప్ స్టేటస్లో ఇప్పుడే చూశాను, గుర్తుకొచ్చింది. వాట్సాప్ ఏంటి, కనీసం ముత్తైదువులనైనా పిలిచావా లేదా? అయ్యో ఏంటే ఈ విడ్డూరం, వాయినాలు ఎలా ఇస్తావు వాళ్ళందరికీ? మరి అవన్నీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి ఆర్డర్ పెట్టేసే అత్తయ్య గారు, ఇప్పుడంతా ఆన్లైనే కదా. మరే దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అయినా తయారు చేసావా లేదా? అది ఆన్లైన్లో గట్రా వచ్చేస్తుంది ఏమిటి? అయ్యో అత్తయ్య, అవన్నీ ఎప్పుడో ఆర్డర్ ఇచ్చేసాను, ఇంకా 10 నిమిషాల్లో డెలివరీ కూడా అయిపోతాయి. ఏంటే ప్రతిదీ ఆన్లైన్ అంటావు, భోజనం కూడా ఆన్లైన్లో చూసి కడుపు నింపేసుకోమంటావా ఏమిటో? అలా అంటారేంటి? ఏమనాలి, ఇప్పటి రోజుల్లో టెక్నాలజీ అంటూ అందరూ ప్రతి విషయాన్ని ఆన్లైన్ ఆన్లైన్ అంటూ మన సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. మొత్తం నీ చేతితో నువ్వు స్వయంగా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పేరెంటాలని పిలిచి వాయినాలు ఇచ్చే సంతోషమే వేరు కదా. అంతేకాకుండా పూజల సమయంలో నలుగురు మన ఇంటికి వస్తే సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కదే. మరి మనకి ఏ కష్టం వచ్చినా నలుగురు ఉన్నారనే ధైర్యం ఉంటుంది, ఆ భగవంతుడికి కూడా నిజమైన ఆనందం కలుగుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య, ఇక నుండి అలా చేయను. ఆన్లైన్ అనేది ఆప్షన్ మాత్రమే, అదే జీవితం కాదని తెలుసుకున్నాను. నేడు మనం అందరం ఆన్లైన్ అంటూ మానవ సంబంధాలను మర్చిపోతున్నాం. ప్రతిదానికి యాప్స్ మీద, ఫోన్ మీద ఆధారపడుతూ సోమరులోతుగా తయారవుతున్నాం. ఇకనైనా మారుదాం, ఆన్లైన్ మొబైల్ ఫోన్స్ ని ఒక అవసరంగా మాత్రమే గుర్తిద్దాం. ఏ పండుగ వచ్చినా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం సాధారణంగా జరుగుతుంది. తలకు స్నానం చేసి పిండి వంటలు మడిగా తయారు చేసి దేవునికి నైవేద్యం పెట్టి పూజ అనంతరం ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తినడం భారతీయుల సంప్రదాయం. కరోనా వలన పూజలు కూడా ఆన్లైన్ బాట పట్టాయి. ప్రసాదాలను కూడా స్విగ్గీలో ఆర్డర్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. కంప్యూటర్లో విగ్రహాలకు యాప్ల ద్వారా పూజలు చేయడం, పేరంటాళ్లకు పసుపు కుంకుమలు పెట్టడం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. పవిత్రతకు దూరంగా మొక్కుబడిగా జరిగే పూజలకు చరమగీతం పాడి భక్తి ప్రపత్తులతో జరిగే పూజల కోసం